నమస్కారం వాజీ వార్తకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం స్టీల్ ప్లాంట్ పోరాటానికి ఏడాది ఉద్యమ స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామంటున్న కార్మిక సంఘాలు మాఘ శుక్ల ఏకాదశియే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశి పర్వదినంపై వాజీ ప్రత్యేక కథనం పారాదిలో వ్యక్తి అనుమానాస్పద మృతి కుటుంబ సభ్యులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇక పూర్తి వివరాలు చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వితిరేకంగా ప్రారంభమైన పోరాటం నేటికి 365 రోజులు పూర్తి చేసుకుందని రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో మోడీ బీజేపీ మెడల వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు నాయకులు జగన్ మోహన్ జీవా మల్లిక్లు ప్రకటించారు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ పోరాటం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు పోరాడి 33 మంది బలిదానంతో 22,000 ఎకరాల భూమి రైతుల త్యాగంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఇందిరాగాంధీ మెడల వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని అన్నారు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రులు పోరాడి సాధించుకున్నటువంటి పరిశ్రమ ఇది ఆంధ్రుల తాలూకా ఆత్మ గౌరవానికి సంబంధించింది 33 మంది ప్రాణ త్యాగంతో వందలాది మంది రైతులు 22,000 ఎకరాల భూమి త్యాగంతో ఏర్పడినటువంటి ఈ పరిశ్రమ ఈ పరిశ్రమని అమ్మే హక్కు నీకెక్కడదని చెప్పేసి మోడీని ప్రశ్నిస్తున్నాం మోడీ అంటేనే తన విధానాన్ని కానీ వెనక్కి తీసుకోకపోతే ఏదైతే రైతాంగం ఢిల్లీలో సంవత్సర కాలం పోరాడి మోడీ మెడల వంచి వ్యాపార చట్టాలు రద్దు చేసుకుందో అదే విధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెనక్కి తగ్గేంత వరకు పోరాడతామని చెప్పేసి ఉద్యోగులు ఏదైతే పోరాటం చేస్తున్నారో దాన్ని మొత్తం ప్రజానీకరణ కింద స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని అందులో భాగంగానే ఈరోజు కోటి సంతకాల సేకరణకి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది ఇది గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి లేదంటే 2024లో ఇంటికెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని గ్రహించాలి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఆదరణ లేదని పేరుతోని కేంద్ర బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించకుండా నిస్సిగ్గుగా ఈరోజు బీజేపీ నాయకులు కానీ వారంతా కూడా మాట్లాడుతున్నారు విభజన సరికాదు అంటున్నారు కానీ విభజన సందర్భం ఇచ్చిన హామీలు ఏవోకటి కూడా అమలు చేయని పరిస్థితి మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి మహాఫల ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం ఈ రోజున నారాయణ అర్చన శ్రీ విష్ణు సహస్ర నారాయణ పారాయణ జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు ఆయన బోధించిన విజ్ఞాన సంపద ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది సత్యాన్ని ధరించి ఉంటుంది భారత యుద్ధంలో 11 రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముని చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు శ్రీకృష్ణుడు పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక మంది రాజర్షులు దేవర్షులు బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర శీలంలో శౌర్యంలో నీతిలో నిష్టలో భీష్మునికి సాటి భీష్ముడే చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే తండ్రి కొరకు స్వసుఖాన్ని రాజ్యాన్ని అన్ని వదులుకున్నవాడు భీష్ముడు యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు కానీ
భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కైన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమోనని అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్ని వద్దనుకున్నాడు। తన తమ్ముడు చనిపోయిన తర్వాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు। శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదని ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్ నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులతో ఎరుక గలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు। తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు। భారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు। అష్టమవరుణుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు। పురువృద్ధుడు అత్యంత శక్తివంతుడు తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయనం కోసం వేచి ఉన్నాడు। తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు। 58 రోజులు అంపశయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్య తిది కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు। అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్ నారాయణుని 1000 నామాలతో కీర్తించాడు। అదే ఇంటింటా భక్తి ప్రవర్తనతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం। అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు। ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం। మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు। మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణులో లీనమైంది। భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు। మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణం భీష్మాచార్యులని వరప్రసాద్ అన్నారు। ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఉపద్రష్ట వరప్రసాద్ భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా వాజీ న్యూస్తో మాట్లాడారు। భీష్ముడు నిర్యాణం చెందిన పర్వదినాన్ని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు। శ్రీకృష్ణుడు అవతార పురుషుడని తెలిసిన మహనీయుడు భీష్ముడని, భీష్ముడు అంపశయ్యపై మరణావస్థలో ఉన్నప్పుడు తనని చూడ్డానికి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుని కీర్తిస్తూ చేసినదే విష్ణు సహస్రనామమని విశదీకరించారు। శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాం। అసలు ఏకాదశే చాలా విచిత్రమైనది, చాలా గొప్పది, విశిష్టమైనది। ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు పంచేంద్రియాలు, మనస్సు, ఈ 11 ఒకటై భగవంతుణ్ణి ధ్యానించడమే ఏకాదశి ఉద్దేశం। అందున భీష్మ ఏకాదశి అంటే మరీ విశిష్టమైనటువంటిది। ఎందుకంటే భీష్ముడు తన అంత్యకాలంలో ఆ పరమేశ్వరుని అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ని ఎదురుగా ఉంటుండగా తన గుణాలన్నింటినీ కూడా కీర్తిస్తూ విష్ణు సహస్రం చేసి మన జాతికి విష్ణు సహస్రాన్ని అందించినటువంటి మహాత్ముడు పరమ భాగవతోత్తముడు భీష్మాచార్యుడు। అందువల్ల శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భీష్మ ఏకాదశి నాడు భీష్మునికి తర్పణాలు విడిచిపెట్టాలి అంటారు। అంటే తల్లి తండ్రి ఉంటే తర్పణాలు విడిచిపెట్టరు, కానీ తల్లి తండ్రి ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా తర్పణాలు విడిచిపెట్టవలసినటువంటి రోజు ఏదంటే భీష్మ ఏకాదశి। ఎందుకంటే అంత గొప్ప విష్ణు సహస్రాన్ని మనకు అందించాడు నాడు తను పూర్తిగా భగవంతుల్లో ఐక్యమైనటువంటి శుభ ఘడియలు భీష్మ ఏకాదశి ఘడియలు। అలాంటి భీష్మాచార్యుని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవడం ఎంతో గొప్పది। అలాగే భీష్మాచార్యుల వారు అనుగ్రహించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ప్రతి ఒక్క హిందువు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది। శారీరక మానసిక ఒత్తిడిని జయించడంలో కీలక పాత్ర పోషించే స్విమ్మింగ్ సాధనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి। ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ మరోమారు అందుబాటులోకి రానుంది। పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో సుమారు 15 క్రితం ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో మళ్ళీ ఇప్పుడు ఈత సందడి మరోమారు మొదలైంది। కోవిడ్ కారణంగా 2 స్విమ్మింగ్ పూల్ మూతపడింది। మూతపడిన స్విమ్మింగ్ పూల్ను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు। ఈ నెల 13వ తేదీన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు వాజీ న్యూస్కు తెలిపారు। 2 కరోనా కారణంగా మూతపడిన స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు తిరిగి అందుబాటులోకి రానుంది। సుమారు 6 లక్షల వ్యయంతో పూల్ మరమ్మతులతో పాటు
ఆధునికరణ పనులు చేపట్టారు. సంవత్సరాల క్రితం మూసివేయబడిన స్విమ్మింగ్ పూల్ రేపు ఆదివారం గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆదేశాల మేరకు వారి చేతుల మీదుగా రేపు ఈ స్విమ్మింగ్ పూల్ ని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న మన స్విమ్మింగ్ పూల్ లో ఓపెన్ చేయడానికి మేమంతా కూడా సంసిద్ధులై ఉన్నాం. ఆ స్విమ్మింగ్ రేపు మార్నింగ్ సార్ 9 గంటలకల్లా వస్తారు. గౌరవ ఎమ్మెల్యే గారు వారి చేతుల మీద ఓపెన్ చేసిన తర్వాత త్వరలో ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా ఈ 20 తారీఖు లోపు 14 సంవత్సరాలు 17 సంవత్సరాలు 19 సంవత్సరాల పిల్లలకి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా మేము అసోసియేషన్ వారితో సంయుక్తంగా కండక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ఈ స్విమ్మింగ్ పూల్ అనేది రాబోయే కాలంలో సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్విమ్మర్స్ వారు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పాత మెంబర్స్ ఇంకెవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు స్విమ్మింగ్ కోచ్ అక్కడ ఉంటారు కాబట్టి టెక్నికల్ పర్సన్ వారితో సంప్రదించి మీ అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సింది పౌర ప్రజలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరపున చెప్తున్నాం. ప్రభుత్వం లక్షల ఖర్చు పెట్టి సచివాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తుంటే వాటిని కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. నిజానికి అసంపూర్ణంగా ఉన్నప్పటి నుండే ఆ భవనాలు చాలామందికి ఆశ్రయమిస్తున్నాయి. ఆశ్రయం అంటే అదేదో మంచి పనులకు అనుకునేరు. అసాంఘిక కార్యకలాపాలకు మందుబాబులకు ఈ భవనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గరివిడి సాయిరాం ఆలయం రోడ్లో శివార్న నిర్మిస్తున్న సచివాలయ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది. 40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనం ఇలా వృధాగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. అధికారులు స్పందించి ప్రభుత్వ భవనాల్లో ఇటువంటి కార్యకలాపాలను అరికట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీని ప్రజలు తిప్పి కొట్టాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రాకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పోరాడతామని సోము వీర్రాజు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సిపిఎం పార్టీ నిర్వహించిన ఈ దీక్షలకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు సతీష్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ దయానంద్ మద్దతు తెలిపారు. సుజల సేవంతికి 1 రూపాయి కేటాయించలేదు. విశాఖ రైల్వే జోన్కి కేవలం 68 లక్షలు మాత్రమే కేటాయించారు. 68 లక్షలు ఎందుకంటే ఆ రైల్వే జోన్ స్పెషల్ ఆఫీసర్ యొక్క జీతం కోసం. మరి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసిన ఈ బీజేపీ దుర్మార్గాన్ని అఖిలపక్ష పార్టీలన్నీ ఖండించాయి. భవిష్యత్తులో కూడా అన్ని పార్టీలు పార్లమెంటు ముందుకెళ్ళి తమ నిరసన తెలియజేయడానికి ముందుకు రావాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష, ఈరోజు నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా, కడప స్టీల్ ప్లాంటు, రాయవరం పోర్టు కట్టకుండా బీజేపీ మోసం చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఈ బీజేపీకి తగిన బుద్ధి చెబుతారు. మరి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అన్ని పార్టీలు కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సిద్ధం కావాలి. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పోరాటానికి ముందుకు రావాలని, ప్రజలంతా కూడా ఈ బీజేపీ దుర్మార్గాన్ని, ఆంధ్రాకి నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బీజేపీ వైఖరిని ఖండించాలని చెప్పి, మేము చేస్తున్న పోరాటాన్ని ప్రజలంతా బలపరచాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం. మెరుగైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడమే ధ్యేయంగా స్థాపించిన బ్రాహ్మణ సహకార క్రెడిట్ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతమరాజు సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన బ్రాహ్మణ సహకార క్రెడిట్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సొసైటీ ద్వారా 15 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు సేకరించడం జరిగిందని, 60 కోట్ల రూపాయల మేర రుణాలు అందించామన్నారు. పురోహితమిత్ర, అర్చకమిత్ర, వశిష్ట, అరుంధతి తదితర పథకాల ద్వారా ఈ రుణాలను అందించడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇంతమంది సభ్యులు ఉన్నారని ఎప్పుడో అయింది జనగణ, ఇప్పుడైతే అఫీషియల్ కావాలి జనగణ. ఆ జనగణ అవ్వకపోయినా మన బలం ఎలా నిరూపించుకోవాలి? మనకున్న సామాజిక సామాజికంగా మనకి ఇచ్చిన మన సామాజిక వర్గానికి ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ సొసైటీ అని, గ్రామీణ కార్పొరేషన్ అని ఇచ్చారు. ఆ క్రెడిట్ సొసైటీలో మెంబర్లు అవ్వండి. ఆటోమేటిక్గా ఒక మెంబర్ అయ్యాడంటే ఒక కుటుంబం కింద లెక్క, నలుగురు మెంబర్ అయినట్టే లెక్క. ఒక 10,000 కుటుంబాలు అయ్యాయనుకో విజయనగరం జిల్లాలో, ఓ 40,000 మంది ఉన్నారా, వీళ్ళని ఆ తగ్గగా బడ్జెట్ ఇవ్వాలి, ఆ తగ్గగా రాజకీయ ప్రమోషన్లు ఇవ్వాలి, ఆ తగ్గగా మనం వీళ్ళని చూసుకోవాలనే ఆలోచన వస్తుంది. వైజాగ్ 12,000-13,000 టచ్ అయింది, 12,000-13,000 కుటుంబాలు అంటే ఒక 50,000 మంది సంఖ్య తేలింది. దీన్ని ర్యాపిడ్గా తీవ్రతరంగా మనం చేస్తే మన నెంబర్ వస్తుంది. అప్పుడు బడ్జెట్లు మనం ఏం అడగక్కల, మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు ఏమైనా 2 పెన్షన్లు ఇవ్వమని అడిగాము మనం జగన్మోహన్ రెడ్డి గారే. నేను 2-3 రోజులు తిరిగి రిప్రజెంటేషన్ ఇస్తే మోసూరు వలస గ్రామంలో నాటుసారా బట్టీలను ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ధ్వంసం చేశారు. పూర్తి వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు మరియు పార్వతీపురం ఎస్ఈబి సూపరింటెండెంట్ సుధాకర్ సూచనల మేరకు బొబ్బిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ జైభీం ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిలి మండలం మోసూరు వలస గ్రామ శివారులో నాటుసారా బట్టీలను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 3,600 లీటర్ల బెల్లపు ఓటును మరియు 40 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో సిబ్బంది జయరామ్, ఆదినారాయణ, చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్వీఎన్ నగర్ ప్రాంతంలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులచే అక్షరాలను వారి తల్లిదండ్రులు దిద్దించి సరస్వతి కటాక్షం కలగాలని ఆకాంక్షించారు. ఆలయంలో అనునిత్యం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు బృందావనం రాజగోపాల్ తెలిపారు. అక్షరాభ్యాసం ప్రాముఖ్యతను వివరించారు. సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయములో తెల్లవారుజామున అనగా వేకువజామున 4:30 నుంచి 5 వరకు అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తదుపరి నిత్య ఆరాధన మంగళాశాసనం నిర్వహించి ఈరోజు అక్షరాభ్యాసాలు 700 వరకు ఆలయం తరపు నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ భీష్మ ఏకాదశి పూట ఈ ధన్వంతరి సప్తమేధాగణ ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకున్న విద్యార్థులు అందరకు విద్య, ఏకాగ్రత, మేధ, సకాలములో జ్ఞాపకశక్తి లభిస్తుందని ఒక అచించలమైన విశ్వాసం. నేటికి ఆలయం నిర్మించి 16 పూర్తయినది. సంవత్సరం బట్టి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ముందు రోజు రాత్రి నిద్రించి ఆలయంలో అక్షరాభ్యాసం నిర్వహించుకొని వెళ్తున్నారు. ప్రత్యేకించి ముహూర్తం అనేది అవసరము ఉండదు. నిత్యోత్సవ మందిరం కాబట్టి చక్కగా అక్షరాభ్యాసాలు జరిపించుకుంటూ ఉంటారు. అక్షరాభ్యాసమైన యొక్క పిల్లలకి వాళ్ళంత బరువున తులాభారం కూడా జరిపిస్తూ ఉంటారు. వాజీ వార్తల్లో కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. చిన్నపిల్లలకు ఎలాంటి వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కేంద్ర ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ గౌరీశంకర్ సూచించారు. కేంద్ర ఆసుపత్రిలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఏడాదిలోపు పిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ఏడాది దాటిన పిల్లలకు పౌష్టికరమైన ఆహారం ఇవ్వచ్చు అన్నారు. సొంత వైద్యం వాడకూడదని, జ్వరం, జలుబు, దగ్గు వంటి
సమస్యలు చిన్నపిల్లలకు వస్తే ఆందోళన పడవద్దని సూచించారు. దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలని అన్నారు. చిన్నపిల్లలకు ఎక్కువగా వేడి చేసిన నీరు త్రాగించాలని అన్నారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. చిన్నపిల్లలకు గానీ ఎదిగే ఎక్కువ వేసిన పిల్లలకు కానీ చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు సరైన పద్ధతి పాటిస్తే మంచి పౌరులు అవుతారు. పుట్టిన వెంటనే బాబుకి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు 6 నెలల వరకు ఇస్తూ 6 నెలల్లో మళ్ళీ వీనింగ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి. అలాగే మన గవర్నమెంట్ సప్లై చేస్తున్న ఆల్ వ్యాక్సినేషన్స్ అంటే పిసివి కానీ కొత్తగా వచ్చింది రోటా వైరస్ కానీ డిపిటీ కానీ హెపటైటిస్ బి కానీ ఇవన్నీ వ్యాక్సిన్స్ షెడ్యూల్ ప్రకారం పుట్టిన దగ్గర నుంచి 6 నెలల వరకు ఉన్నాయి. ఆ 4 రకాల వ్యాక్సిన్స్ వేసుకుని ఉంటే మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ పిల్లల్లో రావు. అలాగే మంచి అలవాట్లు అంటే తలకు స్నానాలు, సాంబ్రాణిలు, పొగలు, గ్రేప్ వాటర్లు, తర్వాత నాటు మందులు అలాంటివన్నీ ఆపేయాలి. ఇక ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్ ఉంది, హెల్త్ హబ్ ఉంది. కాబట్టి మీకు ఏదైనా చిన్న అనుమానం ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క అనుమానం నివృత్తి చేసుకొని బేబీస్కి కానీ పిల్లలకు కానీ ఆహారం ఇవ్వాలి. అలాగే చాలామంది గేదె పాలు ఆవు పాలు పడుతూ ఉంటారు చిన్నప్పుడు, అవన్నీ మంచివి కావు. తల్లిపాలే మంచివి. తల్లిపాల తర్వాత చాలా వరకు ఈ డబ్బా పాలు కానీ ఫార్ములా ఫీడ్స్ కానీ హెల్త్ అఫీషియల్స్ కానీ హెల్త్ వాళ్ళు ఎవరైనా అడ్వైజ్ చేస్తే ఏ విధంగా ఇవ్వాలనేది కూడా తెలుసుకొని ఇవ్వాలి. అలాగే మన వాళ్ళు నీళ్ళు కలపడం, పాలలోనూ పంచదార కలపడం, కొంతమంది ఉప్పు కలపడం, కొంతమంది పసుపు కలపడం చేస్తూ ఉంటారు. అవి ఏవి చేయకూడదు. పాలను పాలలో అసలు యాక్చువల్గా పంచదార కూడా కలపకూడదు. ఏదైనా పైపాలు ఒకవేళ పొరపాటున తల్లిపాలు లేక ఏదైనా పైపాలు పెడుతున్నా ఎక్కువ నీళ్ళు వేయడం కానీ పసుపు కానీ పంచదార కానీ వేయకూడదు. అదే పాలు ఇవ్వాలి. 6 నెలలు సంవత్సరం దాటిన తర్వాత అవి అన్డైల్యూటెడ్గా పాలు ఇవ్వచ్చు. ఏవి? డైరీ మిల్క్. డైరీ మిల్క్ మనకు వస్తున్నాయి, అన్డైల్యూటెడ్గా పాలు ఇవ్వచ్చు. అలాగే 6 నెలలు దాటిన తర్వాత వ్యాక్సినేషన్స్ గవర్నమెంట్ వాళ్ళు అయిపోతాయి. 6 నెలల్లో ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని కొత్తగా జలుబు రాకుండా కొత్తగా వచ్చింది, అది బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో వేయించుకోవచ్చు. అవి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఎక్కువ ఫ్లూ రాకుండా ఉంటుంది. రాష్ట్ర రాజధానిలో యాదవ్ భవన్ నిర్మించడంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలోనూ యాదవులకు కమ్యూనిటీ భవనాలను ప్రభుత్వం నిర్మించాలని యాదవ మహాసభ అధ్యక్షుడు ఇప్పిలి రామారావు యాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక కోరాడ్ వీధిలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని సంఘ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలలో యాదవులు ప్రాధాన్యత పెరగాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నమ్మి ప్రసాద్ యాదవ్, కోడిల ముత్యాల నాయుడు యాదవ్, బమ్మిడి వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరాలని, అలాగే జిల్లాలో అందరూ కూడా బాగా చదువుకొని ఉత్తీర్ణులు అవ్వాలని, అలాగే మన విజయనగరం జిల్లాకి కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ అయినా సరే ఇవ్వాలని మనం చేసుకుంటూ 2024లో సత దినోత్సవం జరుపుకోవాలనుకున్నటువంటి అందరూ కూడా నిర్ణయించారు. 26 జిల్లాల్లో కూడా శతాబ్ది స్తూపాలని ఏర్పాటు చేయడానికి కూడా జాతీయ స్థాయిలోని రాష్ట్ర స్థాయిలో వారు కూడా కిందటి నెల తిరుపతిలో నిర్ణయించారు. అదేవిధంగా ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వ వారు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వారిని, ఎమ్మెల్యే గారిని, అలాగే మినిస్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మాకు సహకరించి ఈ స్తూపాన్ని ఉంచడానికి దానికి తగిన స్థలాన్ని మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం. అయ్యన్నపేటలోని ఎస్కే డిగ్రీ కళాశాలలో ఆశ్రయ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి అనే అంశంపై మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రయ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఏ విధంగా రక్షించాలి, వారికి ఏ విధంగా ప్రాథమిక చికిత్స చేయాలి అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. సరైన సమయంలో ప్రథమ చికిత్సలు చేసినట్లయితే ప్రాణాలు రక్షించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి వి సన్యాసి నాయుడు, ఎన్ఎస్ఎస్ అధికారి జి అప్పారావు పాల్గొన్నారు. ఈరోజు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1 & 2 ఎస్కే డిగ్రీ కాలేజ్ వారు మరియు ఎన్సీసీ క్యాడెట్స్ ఆధ్వర్యంలో నేడు ప్రథమ చికిత్సపై మరియు రక్తదాన శిబిరం, రక్తదాన
అవగాహన సదస్సు అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు వీటిపైన అవగాహన లేక రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏ చికిత్స అందించాలి ఎలా చేయాలి అనే దాని మీద అవగాహన రాహిత్యం మూలన ఎంతోమంది క్షతగాత్రులు చివరి దశకు కూడా చేరుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి యువత ఎక్కువగా బయట తిరుగుతుంటారు కాబట్టి వారికి ఈ గుండెపోటు వచ్చేటప్పుడు ఏ విధమైన చికిత్స చేయాలి, అదేవిధంగా ఎక్కడైనా ప్రమాదాలు సంభవించినప్పుడు పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తులే ముందుగా స్పందిస్తారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు వారికి అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా ఒక స్ట్రెచర్ తయారు చేసి క్షతగాత్రులను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకి చేర్పించాలి, ఎవరికైనా గాయాలు అయ్యేటప్పుడు ఏ విధమైన కట్టులు కట్టాలి, ఇట్లాంటివన్నింటి కూడా ఈరోజు విద్యార్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. బొబ్బిలి మండలంలోని పారాది గ్రామానికి చెందిన కలిశెట్టి వెంకటరమణ శుక్రవారం వేకుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వెంకటరమణ గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు భార్య గ్రామస్తులకు చెప్పి శుక్రవారం ఉదయం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తుండగా మృతదేహం మెడ వీపు మోకాలిపై గాయాలు ఉండడంతో స్థానికులకు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్రమ సంబంధం అడ్డు తొలగించుకోవడం కోసం వెంకటరమణ హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బొబ్బిలి సిఐ నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఆమెతో అదే గ్రామానికి చెందిన అక్రమ సంబంధం నిలుపుతున్న దర్శిల్లా నరసింగరావు ఇలియాస్ బాలు అనేవారు ఇరువురు కలిసి మృతుడు వెంకటరమణ్ణి చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది. ఇతను భూమిపై జీవజాలం ఏ విధంగా పరిణామక్రమం చెందింది అనే విషయంపై పరిశోధనలు చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే విని వెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడు. ప్రముఖ శాస్త్రవేత్త డార్విన్ జయంతి సందర్భంగా కస్బా హై స్కూల్ సైన్స్ ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి వాజినూస్తో మాట్లాడారు. సైన్స్ దేనినైతే నిరూపిస్తుందో దానిని మాత్రమే నమ్ముతుందన్నమాట. నిరూపణ కానివి అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. అయితే ఈ చార్లెస్ డార్విన్ గారు 1809 జన్మించారు కదా. 1831 హెచ్ఎంఎస్ బీగల్ అనే ఒక షిప్ మీద 5 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగారు. అనేకమైన దీవులకు వెళ్ళారు, అనేకమైన ప్రదేశాలు అడవులు ఎన్నింటినో అతడు సెర్చ్ చేశారన్నమాట. ఆ విధంగా అతను అనేకమైన పరిశీలనలు చేశారు, పరిశోధనలను కూడా చేశారు. ఆ పరిశోధనల్లో గ్యాల్పాగోస్ ఐలాండ్స్లో ఉండే పించు పక్షుల మీద కూడా అతను చాలా విస్తృతంగా అధ్యయనం చేశారన్నమాట. అవన్నీ ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వాటి ఆహారంలో ఉండే ఆహార సేకరణలో ఉండే వైవిధ్యం వలన వాటి ముక్కులన్నీ కూడా డిఫరెంట్ అంటే వాటి బీక్స్ తీసుకునే ఆహారానికి అనుగుణంగా కొంతవరకు మార్పు చెందాయన్నమాట. ఇలాంటి ఎన్నో విషయాల్ని మనకి డార్విన్ తన తాలూకా ఈ పరిశోధనల ద్వారా తెలియజేశారు. ఇలాంటి గొప్ప విషయాలను మనకి తెలియజేసిన డార్విన్ గారికి మనం ఎప్పటికీ రుణపడే ఉండాలి. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబాబు అనే వ్యక్తి మృతి చర్చనీయాంశంగా మారింది. రాంబాబు అనుమానాస్పద మృతి విచారణ చేపట్టడానికి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ విచారణకు నిన్న ఆర్డీఓ భవానీశంకర్ హాజరయ్యారు. కేంద్ర ఆసుపత్రిలోని మృతదేహాన్ని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. మృతుడు రాంబాబు పోలీసుల పరిధిలో మృతి చెందాడు అనే విషయాలపై నిన్న ఆర్డీఓ ఆరా తీశారు. పూర్తి సమాచారాన్ని తెలుసుకుని దీనికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంది. అయితే పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబాబు మృతి చెందాడు కాబట్టి సంబంధిత పోలీసులకు చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. మృతుడు కుటుంబ సభ్యులతో నెల్లిమర్ల పోలీసులు సంప్రదింపులు జరిపి ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాంబాబు మృతి కేసు నిర్వీర్యం అవుతుందా
లేక పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి చెందాడు కాబట్టి నెల్లిమర్ల పోలీసులకు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్టీల్ ప్లాంట్ పోరాటానికి ఏడాది, ఉద్యమ స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామంటున్న కార్మిక సంఘాలు. మాఘ శుక్ల ఏకాదశియే భీష్మ ఏకాదశి, భీష్మ ఏకాదశి పర్వదినంపై వాజీ ప్రత్యేక కథనం. పారాదిలో వ్యక్తి అనుమానాస్పద మృతి, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.